नमस्ते कमम टीवी न्यूज़ की स्वागत ना पेरु रिया टीआरएस पार्टी आध्वर्यंलो वीडीओल कॉलनीलो रवाणा शाखा मंत्री कैंप कार्यालयंलो सीएम केसीआर आदेशाल मेरकु रवाणा शाखा मंत्री पुव्वाडा अजय कुमार सूचनतो कमम नियोजकवर्ग विस्तृत स्थाई समावेशं निर्वहिंचारु। తెలంగాణ రాష్ట్రంలో పండిన వడ్లను కొనుగోలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల ఈ సమావేశంలో చర్చించారు। కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు। రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నాయకులకు దిశానిర్దేశం చేశారు। వడ్లు కొనుగోలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసిస్తూ రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు మంత్రి అజయ్ కుమార్ పిలుపునిచ్చారు। మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు దాన్ని అసెంబ్లీలో పాస్ చేయి నిర్లక్ష్యం ఎందుకు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతామా? ఇది గనక బీజేపీ నాయకుల్ని ఈ సభ ముందుగా తెలియజేస్తామన్నా। అలాగే మన సమావేశానికి నాయక గారు కార్పొరేటర్స్ ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర मंत्री सामना सर अंदर मुख्य उद्देश्य राष्ट्र व्याप्त नूट पंदोजकवर् पार्टी विस्तृत स्थाई सामवेश जनरल बाडी पार्टी श्रेणु की राष्ट्र पट के प्रभुत्म बीजेपी मोदी प्रभुत्म अवलंबिस्ट व्यतिरेक विधान प्रत्येक मन राष्ट्रा की संबंधी वे विधान मरी विवक्षता चुप्त मन यासंगि ओटी ఈ వ్యాసంగి ఓట్లు కొనేదాకా మన యాసంగి ఓట్లని పోయిన గౌతమ వారికి ఎలాగైతే కొన్నారో అట్లనే దేశం మొత్తం మీద మరి పంజాబ్ రాష్ట్రంలో ఏదైతే రెండు పంటలు కొంపట విధానం తెలంగాణ రాష్ట్రం అమలు చేయాలని మన దగ్గర వచ్చే ఓట్లు యాసంగి ఓట్లు పాలబాయిడ్ రైస్ వస్తుందని మేము రా రైస్ మాత్రమే తీసుకుంటామని వెలికలు పెట్టి కేంద్ర ప్రభుత్వం పీయూష్ గోయల్ గారు केवल मन दर पारबोइड रईस मन पड़ अला परस्थित संवस फुड कॉर्पोरेशन आफ् इंडिया द्वारा ओटू सेक प्रभुत् पारबोइड रईस मिल పెట్టించిందే కేంద్ర ప్రభుత్వం। కేంద్రం విధానాలు గతంలో ఉన్న విధానాల వల్ల
ఒక ఆహార పద్ధతి చట్టం తెచ్చి దేశవ్యాప్తంగా పీడిఎస్ రైస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సప్లై రైస్ ని మరి పేదలకి అందజేసే విధానం కోసం సేకరించి ఒడ్డు ఆ ఒడ్ల నుంచి బియ్యం చేసుకుంటారు. దాంట్లో రా రైస్ బాయిల్డ్ రైస్ అనే మరి మతలబులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని తద్వారా టిఆర్ఎస్ పార్టీకి జడపేరు రావాలని రైతాంగంలో కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ చేస్తున్న కుట్రలు వీటిని గమనించక వీటి మీద పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ మరి ఏది వేరే ఇష్యూ పట్టుకొని వాళ్ళు కేవలం ఓట్లు లేదా సీట్ల రాజకీయాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ కాంగ్రెస్ పార్టీ గుణారెల్లి బీజేపీని ఎదుర్కొనే పరిస్థితి లేకనే ఇవాళ దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి వచ్చింది. అందుకని మన రాష్ట్రం వైపు దేశం చూస్తుంది. ఇప్పుడు నేను ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మంత్రి ఢిల్లీకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రి రెండు రోజులుగా ఇక్కడే వేచింపజేశారు. ఇవాళ కూడా పొద్దున 10:30 11:30 ఇస్తానని మరి ఇప్పుడు 2:30 అన్నారు. మరి 2:30 ఇస్తారా, సాయంత్రం ఇస్తారా, టైం కలుస్తారా లేదా ఈ రకమైన మరి వాతావరణాన్ని సృష్టించి ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ పరిపాలిస్తాం. మరి మీ అందరికీ తెలుసు అసలు సమస్యలను పక్కన పెట్టి కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు తీసి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ప్రాతిపదికన ప్రజల మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల్ని విడదీసి మరి మతాల పేరు మీద ఓట్లాడుకునే పరిస్థితికి మరి బీజేపీ పార్టీ రాజకీయాలు చేస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పని చేయాలని ప్రయత్నం చేస్తాం. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.